వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి సభ్యులు. ఈ నెల 29వ తేదీ వారణాసిలో నరేంద్ర మోదీ గారి మీద నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్ వేయడానికి కారణము మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్, ఆ యొక్క ప్రాజెక్టు సమస్యల గురించి, ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క సమస్యల గురించి జాతీయ స్థాయిలో తీసుకుని వెళ్ళేదానికి వారణాసిలో నామినేషన్ వేయడం జరిగింది. అక్కడ ఎందుకు వేశామంటే మన దేశ ప్రధాని అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ నామినేషన్ వేస్తేనే ప్రపంచ యొక్క దేశ స్థాయికి దృష్టికి వెళ్తుందనే ఉద్దేశంతో జరిగింది. మనం ఈ యొక్క ప్రకాశం జిల్లాలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా నీరు లేక అనేక సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకి, రైతులు ముఖ్యంగా పంటలకు నీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వారణాసిలో నామినేషన్ వేయడం జరిగింది. కానీ అక్కడ మేము నామినేషన్ వేయడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాకు అనేక ఇబ్బందులు చేశారు. ముఖ్యంగా నామినేషన్ని తిరస్కరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మాకు అక్కడ మా యొక్క నామినేషన్ని రిజెక్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అధికారులైతేనేమి, అక్కడ ఉన్నటువంటి నాయకులైతేమి మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురిచేసి ఆ నామినేషన్ తిరస్కరించే దిశగా వెళ్ళడం జరిగింది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాము. మా సమస్యని మీరందరూ కూడా, నాయకులందరూ, ఈ యొక్క దేశ నాయకులైతేమి, రాష్ట్ర నాయకులైతేమి, అందరూ కూడా మా యొక్క సమస్యని దృష్టిలో ఉంచుకొని వెలుగొండ ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి మా ప్రాంతంని, ప్రకాశం, పశ్చిమ ప్రకాశం ప్రాంతంని సస్యశ్యామలంగా ఉండేటువంటి విధంగా మీరందరూ కూడా సహకరిస్తారనేటువంటి ఉద్దేశంతో మీకు అందరూ కూడా తెలియపరుస్తున్నాం. మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. పోలీసుల ద్వారా మమ్మల్ని లోపల కూడా వెళ్ళనీయకుండా చేశారు. నామినేషన్ వేశాం 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు నామినేషన్ వేశాం. 2 గంటలకు మేము లోపలికి వెళ్ళాము, 6 గంటలకు నామినేషన్ వేశాం. రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా కలిసి, మా యొక్క వెలుగొండ సాధన సమితి సభ్యులతో కలిసి ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ఈ యొక్క ప్రాజెక్టు మీద, ఆ ప్రాంతం మీద ఒక సినిమా కూడా తీయాలని సంకల్పించుకున్నాము. ప్రముఖ దర్శకుడితో కూడా సంప్రదించడం జరిగింది. ఇంకొక నెల, 1.5 నెలల్లో ఆ సినిమాను కూడా వెలుగొండ ప్రాజెక్టు ప్రాంతంలో ఆ యొక్క సినిమాను కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రజలందరినీ, రైతుల్ని, ఈ యొక్క సమస్యని వారందరూ